మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి సిక్స్ హలో నమస్తే మీ వెల్కమ్ బ్యాక్ టు టీవీ వచ్చేసి హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ గారు నమస్తే సార్ మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త పొత్తులకి అయితే దారి తీస్తుంది ఏంటంటే జనసేన టీడీపీ ఇద్దరు కలిసి బీజేపీ కోసం పొత్తుతో వెళ్ళారు ఢిల్లీ కోసం ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో పొత్తు అయితే కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది దాని గురించి మీరు ఏమంటారు సార్ ఇప్పుడు మనకు ఈ ఎంపీ ఎలక్షన్స్ అనేవి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎలక్షన్లు ఈవెన్ అన్ని రాష్ట్రాలలో ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి దీనికి జాతీయ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ వాటి ప్రయత్నం బీజేపీ మెయిన్గా ఏంటంటే అక్కడ ఉన్న సిట్టింగ్ గవర్నమెంట్ని సిట్టింగ్ గవర్నమెంట్ని ఎట్లా వాళ్ళ నుండి అధికారం ఎట్లా తీసుకోవాలన్న ఒక వ్యూహంతో ఉంటుంది అయితే ఇక్కడ వాళ్ళకి వాళ్ళ ప్రత్యర్థిని వైఎస్ఆర్సిపి ప్రత్యర్థి కాబట్టి వాళ్ళని ఓడ ఓడగొట్టాలన్న ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా జనసేన టీడీపీ బీజేపీలో కలవడం జరిగింది బీజేపీ జనసేన టీడీపీ వాళ్ళు ఒక పొత్తుగా ఏర్పడి ఒక అలయన్స్గా ఏర్పడి ఇప్పుడు వైఎస్ఆర్సిపిని గద్దె దించాలే మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు ఎన్ని సీట్లు అంటున్నారు సార్ ఇప్పుడు ఉన్న ఈ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించి వాళ్ళకి టీడీపీ ఒక మూడు మూడు స్థానాలు తర్వాత మిగతాది ఈ జనసేన ఒక మూడు స్థానాలు మిగతాది బీజేపీ తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుండి వారికి ఉన్న ఇప్పుడు అధికారం అధికారులు ఉన్నారు కాబట్టి తప్పకుండా కొన్ని సీట్లను మెజార్టీ సీట్లను అలయన్స్లో భాగంగా కవేశం చేసుకునే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు బాగా ఫుల్ ఖుషిగా ఉన్నారంట పొత్తులు కుదిరాయని అసలు అది అయితే ఇప్పుడు మనకు తెలుసు ఇప్పుడు ప్రపంచమంతా మోడీ మంత్రం నడుస్తుంది మోడీ గారు చాలా యాక్టివ్గా దేశవ్యాప్తంగా మరి ఈవెన్ అంతర్జాతీయ రాజకీయాలలో కూడా భారతదేశానికి మంచి ప్రాతినిధ్యాన్ని ఇస్తూ తాను దూసుకెళ్తున్నాను అయితే నిజంగా ఎంతవరకు అది మన సామాన్య ప్రజలకి ఆ పరిపాలన అందుతుందనేది మనందరూ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఎన్నికలు వచ్చిన సందర్భంగా అక్కడున్న ప్రత్య అక్కడున్న అధికారంలో ఉన్న పార్టీని గద్దెదించడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మో మోదీ గారితో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సన్నిహిత్యాన్ని బట్టి చాలా కాలం నుండి వాళ్ళిద్దరి మధ్యలో మంచి ఒక ఫ్రెండ్షిప్ ఒక అవగాహన నడుస్తుంది మోదీ గారికిను పవన్ కళ్యాణ్ గారి మధ్యలో ఉన్న రీసెంట్గా హైదరాబాద్లో కూడా జరిగిన ఒక సభా కార్యక్రమంలో వేదిక పైన పక్కనే వారు షేర్ చేసుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారును మోదీ గారు తర్వాత ఇప్పుడు ఏంటంటే యాంటీఇన్కంబెన్సీ ఉంది దానికి వైఎస్ఆర్సిపికి మళ్ళీ అంతర్గత పోరు జరుగుతుంది వైఎస్ఆర్సిపిలో దానికి ఏంటంటే ఫ్యామిలీ నుండే వ్యతిరేకత వస్తుంది అదొకటి తీవ్రమైన పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుంది వైఎస్ఆర్సీపీకి కానీ ఎంతైనా అక్కడ రాజశేఖర్ రెడ్డి గారి ఒక ఆ గుర్తులు వాళ్ళ పరిపాలన ఇప్పుడు జగన్ గారు కొనసాగించగలుగుతున్నారు కానీ ఎంతైనా ఇది ఇప్పుడు జరిగే ఎన్నిక రసోత్తరంగానే ఉంటుంది ఎందుకంటే అక్కడ మూడు పార్టీలు కలిసిన అక్కడ నుండి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కూడా కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ప్రజలు చివరిగా ఏం కోరుకుంటారండి మార్పు కోరుకుంటారు ఒక చేంజ్ కావాలి గవర్నమెంట్కి అని కోరుకుంటారు అయితే ఇప్పుడు ఇవన్నీ సీట్లు ఇక్కడ వస్తే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి జరిగిన లాభం ఏంటిది అనేది ఒక ప్రశ్న లేవనెత్తుంది సందర్భంగా మనకు ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుండో మనకు ఇప్పుడు ఈ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ఎక్కువ డెవలప్మెంట్ అయింది ఆంధ్రప్రదేశ్ కాలేదు నుండో మాకు ప్రత్యేక హోదా కావాలని ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక ఉద్యోగం జరుగుతుంది మరి అలాంటి ఏమైనా వాళ్ళు బీజేపీ టీడీపీ జనసేన కూటమి వాళ్ళ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా ప్రత్యేక హోదాను కల్పిస్తూ వాళ్ళ అధికారంలోకి వస్తే ఇప్పుడు అక్కడ డిమాండ్ ఉన్నాయి కొన్ని ప్రాజెక్ట్స్ కొన్ని కార్యక్రమాలు కొన్ని ప్రాజెక్టులు చేపట్టే అవకాశాన్ని వాళ్ళ మేనిఫెస్టోలో ఇవ్వగలిగితే తప్పకుండా ఓటర్లు వాళ్ళ వైపు తిరిగే అవకాశం ఉంది ఆ మోడీ మంత్రం అంటారు మోడీ మంత్రం మాత్రం పారితే బీజేపీ టీడీపీ జనసేన కూటమి అత్యధిక మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది అంటే జగన్ గారు ఏమంటున్నారంట సార్ ఆ పందులే గుంపులుగా వస్తే సింహం సింగిల్గా వస్తుంది అంటున్నారు దానికి మీరేమంటారు అయితే ఇది ట్రెండ్ అయిపోయింది బాలకృష్ణ గారి సినిమా డైలాగు ప్రతి రాజకీయ ఎన్నికలలో ప్రతక్కి ప్రతి ఒక్కరి దీన్ని వాడుకుంటుర్రు కానీ ఇక్కడ దానికి ఒక సినిమా డైలాగ్ను వాడుకొని సింహము ఒంటరిగా వస్తుంది పందులే గుంపుగా వస్తున్నాయి అని ప్రతి రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా మాట్లాడుకునే సందర్భాన్ని మనం చూస్తున్నాము కానీ ఇక్కడ ఏంటంటే ప్రజలని ఆకర్షించాలి ప్రజల ఓటర్ల నాడిని మనం పసిగట్టగలగాలి అంటే ఈ పొత్తులు తప్పవు ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న వ్యవస్థ ఏంటంటే బహుళ పార్టీ విధానం మల్టీ పార్టీ సిస్టమ్ ఉంది అన్ని పార్టీలు కొన్ని భావ సారూప్యత గల పార్టీలు ఒక దగ్గరకు వచ్చి ప్రత్యర్థి ఈ పార్టీని ఓడగించడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పుడు ఇక కొన్ని కొన్ని ప్రాంతాలల్లో వామపక్ష పార్టీలు ఉన్నాయి సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది మరి ఈ ట్రెండ్ ఇప్పుడు కొనసాగుతుంటే మరి కొన్ని వామపక్ష పార్టీలు కూడా మరి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కూడా మరి వైఎస్ఆర్సీపీతో జితగట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఒంటరి పోరాటం చేయడం అనేది ఏ పార్టీకైనా కష్టమే అవుతుంది కాబట్టి వాళ్ళ వ్యూహంలో భాగంగా కూడా వైఎస్ఆర్సీపీ కూడా ఈ కమ్యూనిస్టు భావాలు ఉన్న పార్టీతో వామపక్షాలతోని ఇతర పార్టీలతోని వాళ్ళు జతగట్టే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది ఏంటి డెవలప్మెంట్ కావాలి వాళ్ళకి అక్కడ సహజ వనరులు ఉన్నాయి సముద్ర తీరం ఉంది ఈ నేపథ్యంలో ఈ నిజంగా వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ చాలా అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇంటర్నేషనల్ ఒకటి మనకు ఓడరేవు ప్రాంతం ఉంది ఆ పోర్ట్ ఉంది ఎస్ కాకినాడలో ఉంది వైజాగ్లో స్టీల్ స్టీల్ ప్లాంట్ ఉంది ఇలాంటి ఇంకా ఇండస్ట్రీస్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకొని అభివృద్ధిని సాధించి అక్కడ స్థానికంగా ఉండే ప్రజలకి జీవనోపాధిని తర్వాత వాళ్ళకి పర్మనెంట్గా ఒక ఎంప్లాయ్మెంట్ని కల్పించే అవకాశము వాళ్ళు చూపిస్తే ఏ పార్టీ చూపిస్తుందో తప్పకుండా ఆ పార్టీకి ప్రజలు ఓటేసి ఆ పార్టీని అధికారం తెచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మెయిన్గా ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా సమస్యలు ఏంటి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలి వైద్య అవకాశాలు మెరుగుపరచాలి విద్యా వైద్యం ఆరోగ్యం తర్వాత మెయిన్గా ఎంప్లాయ్మెంటు ఈ బేసిక్ నీడ్స్ని తీర్చే విధంగా ఏ రాజకీయ పార్టీ అయితే ప్రజలకు హామీలు ఇస్తుందో ఏ రాజకీయ పార్టీ అయితే తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటిస్తుందో దానికి ప్రజలు తప్పకుండా ఆలో ఆలోచిస్తారు ఆ అంశాల గురించి తర్వాత వాళ్ళ ఇష్టతను ఓటు ద్వారా ప్రకటించి ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చే అవకాశం తప్పకుండా ఉంటుందని ఈ సందర్భంగా నా అభిప్రాయం ఫైనల్గా వైసీపీ మీద వీళ్ళందరూ విజయం సాధించగలుగుతారా వైసీపీ మీద అంటే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే జగన్ గారు ఈ సందర్భంగా ఏంటంటే ఎవరికైనా పర్సనల్గా చూస్తే జగన్ గారి స్టామినా గట్టిదే ఎందుకంటే అతను జైలుకెళ్ళి జైల్లో ఉండి తర్వాత వచ్చి అధికారాన్ని చేపట్టడం జరిగింది అయితే ఇప్పుడు జగన్ గారి ఎదుర్కొనే సమస్య ఏంటిదంటే ఇంటిపోరు ఎవరికైనా మనకు సమాజంలో ఇంటి పోరుంటే గెలవడం కష్టం అంటారు కానీ మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో జగన్ గారు ఇంట్లో పోరుని ఎదుర్కోవాలి బయట వాళ్ళతో కూడా పోరుని ఎదుర్కొని గెలిచే అవకాశం అంటే అది కత్తి మీద సాము లాంటిదని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్